దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు తెలియపరుస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు ఈరోజు నెరవేర్చునుగాక. భయపడద్దు, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఏమైపోతుందో టెన్షన్ పడద్దు. మీరు చెప్పిన ప్రార్థన మనవులన్నిటినీ మీకు చేస్తానంటున్నాడు నా యేసయ్య. మీరు చెప్పిన ప్రార్థన మనవులన్నిటినీ ఆయన నెరవేరుస్తానంటున్నారు. మనం దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, యొబ్బేజు మనవి చేసిన దానిని యొబ్బేజుకు దేవుడు అనుగ్రహించాడు. యొబ్బేజు ఏమేం కావాలని అడిగాడో అన్నీ దేవుడిచ్చాడు. కారణం, యొబ్బేజు దేవుని సన్నిధిలో తనకు అనుకూలమైన మనవి చేస్తున్నాడు. తనకు అనుకూలంగా మనవి చేశాడు. తన సహోదరులందరికంటే హీనంగా ఉన్న ఆ వ్యక్తి సహోదరులందరికంటే ఘనంగా దేవుడు చేశాడు. అలాగే మీ పట్ల కూడా మీరేమేం చెప్తున్నారో అన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. సొలొమోను విషయంలో అయితే అతడు అడిగిన వాటి అన్నిటికంటేను, అతడు ఊహలు అడగని వాటి అన్నిటికంటేను ఎంతో గొప్పగా ఇచ్చాడు సొలొమోనుకి. కారణం, అతడు చేసిన మనవి దేవుడికి అనుకూలమైంది. ఈరోజు దేవునికి అనుకూలంగా మనం ఉండి మనం ఆయనకు మనవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అడిగిన వాటన్నిటికీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అడగని వాటిని కూడా సమృద్ధిగా మనకు అనుగ్రహించే దేవుడు. ఈ రెండు విషయాలు మనం విన్నాం. ఇందాక నేను చెప్పిన ఈ వాగ్దానం రూతు విషయంలో జరిగింది. కారణం, నీవు యోగ్యురాలువమ్మా, నీవు యోగ్యురాలివి. ఇంతకు ముందు నువ్వు చేసిన భక్తి కంటే మరి ఎక్కువగా నువ్వు భక్తి చేస్తున్నావు. నువ్వు యోగ్యురాలివి కనుక నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను. ఈ రోజున భక్తిలో రాజీ పడద్దు, ఇంకా భక్తిలో తిరగండి, ఇంకా భక్తిలో తిరగండి. మీరు చెప్పిందంతా దేవుడు మీకోసం కూడా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఈ వాగ్దానం దయచేసి నెరవేర్చండి. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, భయపడద్దు అంటున్నాను. మీ బిడ్డలు భయపడకుండా మరి ఎక్కువగా ఆసక్తిగా భక్తి చేస్తూ, మరి ఎక్కువైన భక్తి చేస్తూ వారు చెప్పినవన్నీ నీ ద్వారా పొందినట్లుగా సహాయం చేయండి. యొబ్బేజు మనవి చేసిన దాన్ని యొబ్బేజుకు మీరు అనుగ్రహించారు. సొలొమోను మనవి చేసినవి సమృద్ధిగా ఇచ్చారు, మనవి చేయనివి కూడా సమృద్ధిగా ఇచ్చారు. నీ బిడ్డలకు మీరు అలా చేయబోతున్నందులకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీభించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.